ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 26 మందిలో 18 మంది ఒక వైపు, 8 మంది ఒక వైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి ఫ్రాంక్గా జరగట్లేదు. సరే నన్ను నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నా నిందలు వస్తాను కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంత ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చిండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపు చేయడానికి ఏదైనా సరిగ్గా జరగాలి. అండ్ మీకే తెలియ వస్తుంది, నేను ఇందా చెప్పిన మాటకి విలువ ఇవ్వలేదు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం కదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరు? మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది? అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. ఎంత సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కొని గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కొని చేయడం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం ఒకనా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడి చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్ మాట్లాడండి.